మనకు ఆల్రెడీ ఫోర్త్ సెమ్ వరకు అవి ఉంది, సరే ఫిఫ్త్ సెమ్. ఫిఫ్త్ సెమ్లో రెండు పేపర్స్ ఉంటాయి ఫైనల్ ఇయర్లో, మ్యాథ్స్ ఒకటి, రింగ్ థియరీ ఒకటి, వెక్టార్ కాల్కులస్. రింగ్ థియరీ సంబంధించి ఆల్రెడీ మనకి గ్రూప్స్ చెప్పుకున్నప్పుడు జీ అనేది సెట్, ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అని చెప్పుకున్నాం. జీ సెట్ ప్లస్ బైనరీ ఆపరేషన్, లేకపోతే సర్కిల్ కానీ ఏదో ఒకటి ఒక బైనరీ ఆపరేషన్ తీసుకున్నాం. రింగ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే బైనరీ ఆపరేషన్ సరే ఎగ్జిస్ట్ అవుతాయి, ప్లస్ కామా డాట్. ఇక్కడ సెట్ వచ్చి రింగ్ కాబట్టి ఆర్తో డినోట్ చేస్తాం. ఆర్ సెట్ ప్లస్ డాట్ బైనరీ ఆపరేషన్స్. ఒకసారి బైనరీ ఆపరేషన్ అంటే ఏంటనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్లస్ అనేది ఆర్ క్రాస్ ఆర్ నుంచి ఆర్కే మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయితే ఈ ప్లస్ని ఏమంటామంటే ఆర్ మీద బైనరీ ఆపరేషన్ అని అంటాం. అంటే సపోజ్ మనకి ఆర్ ఈక్వల్ టు ఏదో సమ్ 1, 2, 3, 4 అలా సెట్ ఫామ్ చేసుకుంటుంది. మనకి ఆర్ క్రాస్ ఆర్ నుంచి ఆర్కే మ్యాపింగ్ రావాలి అంటే ఆర్ క్రాస్ ఆర్ అంటే ఏమవుతుంది, మనకి కార్టీసియన్ ప్రోడక్ట్ రాస్తే 1, 1, 2, 1, 3, 1, 4, 2, 1, 2, 2, 3, 2, 4 అండ్ సో ఆన్, ఇలా మనకి పేర్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఆర్ క్లాస్ ఆర్లో ఏదైనా ఒక పేరు తీసుకోండి. సపోజ్ 1, 1 అనే ఒక పేరు ఆర్ క్లాస్ ఆర్లో తీసుకుందాం. అప్పుడు 1, 1 బిలాంగ్స్ టు ఆర్ క్లాస్ ఆర్ అని తీసుకుంటే ఈ ఆర్ క్లాస్ ఆర్లో నిలబడి ప్లస్ అనే ఆపరేషన్ ఎగ్జిస్ట్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, 1 + 1 అవుతుంది. 1 + 1 అంటే ఈక్వల్ టు 2. ఈ 2 ఆర్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. 2 బిలాంగ్స్ టు ఈ 2 ఆర్లో ఎగ్జిస్ట్ అయింది కదా. కాబట్టి ఇక్కడ 1 + 1 ఈక్వల్ టు 2 బిలాంగ్స్ టు ఆర్. అంటే ఏదైనా ఒక పేరు ఆర్ క్లాస్ ఆర్లో తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి యూజ్ చేస్తే కాంపోజిషన్ ఆ పేరు మీద అప్లై చేస్తే ఆ వచ్చే రిజల్ట్ సేమ్ సెట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే డొమైన్లో ఉన్న పేరుకి ఇప్పుడున్న ఆపరేషన్ అప్లై చేస్తే పొడమైన ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా ఎగ్జిస్ట్ అయితే ఈ ప్లస్ అనేది మనకి ఆర్ మీద బైనరీ ఆపరేషన్ అవుతుంది. సేమ్ ఇక్కడ మనకి ఎరింగ్ చెప్పేటప్పుడు బైనరీ ఆపరేషన్స్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి, ఒకటి ప్లస్ ఇంకొకటి డాట్. ఇక్కడ ప్లస్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ప్లస్ అప్లై చేస్తాం, ఈసారి డాట్ కాబట్టి ఏమవుతుంది ఆర్ క్రాస్ ఆర్ యాక్చువల్గా తీసుకుంటారు. 1, 1 బిలాంగ్స్ టు ఆర్ క్రాస్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది డాట్ కాబట్టి 1 × 1 ఈక్వల్ టు 1 బిలాంగ్స్ టు ఆర్. అప్పుడు ఇక్కడ 1 అనేది బైనరీ ఆపరేషన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆర్ క్రాస్ ఆర్ టు ఆర్ అనే ఒక మ్యాపింగ్ డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ ప్లస్ కానీ డాట్ కానీ ఏవైనా మనకి బైనరీ ఆపరేషన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం తీసుకున్న పేరు మీద ఇక్కడ యూజ్ చేసిన ఆపరేషన్ అప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ టోటల్గా ఆర్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. సపోజ్ 1, 1 తీసుకున్నాం, 1 + 1 చేస్తే 2 వచ్చింది, 2 ఆర్లో ఎగ్జిస్ట్ అయింది. అదే 1 × 1 చేస్తే 1 ఉంది, అది ఆర్లో ఎగ్జిస్ట్ అయింది. లేకపోతే వేరే పేరు ఏదైనా తీసుకున్నారు అనుకో, 1, 3 బిలాంగ్స్ టు ఆర్ క్రాస్ ఆర్, అప్పుడు మనకి ప్లస్తో చేస్తే 1 + 3 = 4 బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ బైండ్ ఆపరేషన్ అవుతుంది. సేమ్ అలాగే మల్టిప్లికేషన్ అప్లై చేస్తే అవుతుంది 1 × 3 = 3 బిలాంగ్స్ టు ఆర్. కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే ఆపరేషన్ యూజ్ చేస్తామో ఆ ఆపరేషన్తో వచ్చే రిజల్ట్ మళ్ళీ మనకి తీసుకున్న సెట్లో ఎగ్జిస్ట్ అవుతాయి. అప్పుడు మనకి ఇక్కడ యూజ్ చేసిన ప్లస్ కానీ లేకపోతే డాట్ కానీ బైనరీ ఆపరేషన్స్ అవుతాయి. ఆర్ నాన్ ఎంప్టీ సెట్ ప్లస్ డాట్ ఎనీ 2 బైనరీ ఆపరేషన్స్. దెన్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ హోల్డ్స్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్. ఇంకా వాళ్ళ దగ్గర ఆర్ ఈజ్ ఎనీ నాన్ ఎంప్టీ సెట్ అండ్ ప్లస్ కామా డాట్ ఆర్ 2 బైనరీ ఆపరేషన్స్
then the following properties holds R plus dot is a ring. Andra first ring R comma plus is an abelian group. Second ring R comma dot is a semi group. Third ring distributive loss hold in R and the other non-empty set is one non-empty set and collection of elements exist out there then the one key non-empty set and suppose R la yellow one elements exist out there are the element of non-empty set out plus or dot and we have binary operations and R la elements with plus operation apply as into operation apply చేసిన వచ్చే రిజల్ట్ మళ్ళీ r లోనే ఎగ్జిస్ట్ అవుతుంది అలా ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు r ప్లస్ డాట్ ని రింగ్ అని ఎప్పుడు చెప్తామంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ హోల్డ్ అవ్వాలి అదేంటంటే ఫస్ట్ r కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ r కామా డాట్ సెమీ గ్రూప్ తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్ అవ్వాలి ఈ మూడు ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే r ని రింగ్ అంటాం ఇందులో ఈ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం r ప్లస్ ఎబిలియన్ గ్రూప్ కదా అంటే ఫస్ట్ ఇందులో ప్రాజర్ associative identity inverse abelian already manam group theory cheppinappudu cheppanu abelian group properties andra abelian group avalante first product property next associative tarvata identity inverse abelian ee five properties satisfy chesthe r comma plus ni abelian group antam అందులో ఫస్ట్ క్లాజర్ చూసేటప్పటికి ఏమవుతుంది ఏ కామా బి ని ఆర్ లో తీసుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్ ఫిక్స్డ్ మనకి ఫస్ట్ రాసింది ఆర్ ప్లస్ ఎబిలియన్ గ్రూప్ కాబట్టి ఫస్ట్ ఫైవ్ ప్రాపర్టీస్ ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ తోనే ఎగ్జిస్ట్ అవుతాయి అందులో ఫస్ట్ ది ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఎంప్లాయిస్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ నెక్స్ట్ అసోసియేట్ వచ్చేటప్పటికి ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ ఎంప్లాయిస్ ఏ ప్లస్ b plus c equal to a plus b plus c identity a belongs to r there exists 0 belongs to r such that a plus 0 equal to a equal to 0 plus a next inverse property let a belongs to r there exists minus a belongs to r such that a plus minus a equal to 0 equal to minus a plus a commutative property that a comma b belongs to r implies a plus b equal to b plus a ప్రాడక్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఏ కామా బిని ఆర్ లో తీసుకోండి ఏ కామా బిని ఆర్ లో తీసుకుంటే ఏ ప్లస్ బి ఆర్ లో ఎడిట్ అవుతుంది అసోసియేటివ్ ప్రాపర్టీ ఏ కామా బి కామా సి ని ఆర్ లో తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఐడెంటిటీ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ 0 కాబట్టి ఏ ప్లస్ 0 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ అన్నలాగా 0 అనే ఎలిమెంట్ ఆర్ లో ఎడిట్ అవ్వాలి ఎడిట్ అంటే 0 ని ఎడిటివ్ ఐడెంటిటీ ఇన్ ఆర్ అని పిలుస్తాం తర్వాత ఇన్వర్స్ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మనకి ఏ ని ఆర్ లో తీసుకున్నప్పుడు మైనస్ ఏ కూడా ఆర్ లో ఎగ్జిస్ట్ అవి ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు ముందున్న ఐడెంటిటీ ఎలిమెంట్ ఫామ్ అవ్వాలి ముందున్న ఐడెంటిటీ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ ఎడిషన్ 0 కాబట్టి ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ అలా ఫామ్ అవుతుంది ఇన్వర్స్ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏ కామా బి ని ఆర్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అడిగితే ఇది విత్ రెస్పెక్ట్ ఎడిషన్ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఈ ఫైవ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే ఆర్ కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది నెక్స్ట్ సెమీ గ్రూప్ సెమీ గ్రూప్ అంటే గ్రూప్ లో సగం ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి అంటే అందులో ఫస్ట్ రెండు క్లోజర్ అసోసియేటివ్ క్లోజర్ అసోసియేటివ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది ఏ కామా బి ని ఆర్ లో తీసుకుంటే మల్టిప్లికేషన్ కాబట్టి ఏమవుతుంది ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఆర్ అలాగే నెక్స్ట్ అసోసియేటివ్ వచ్చేటప్పటికి ఏ కామా బి కామా సి ని ఆర్ లో తీసుకుంటే a into bc equal to ab into c అంటే ప్రాపర్టీస్ ఎలా వస్తాయి a comma b belongs to r implies a into b belongs to r
A comma B comma C belongs to R implies A into B C equal to A B into C. ये रहने property size हो जाते हैं. R comma dot semi group. Next distributed as करने का प्रति A comma B comma C belongs to R implies A into B plus C equal to A B plus A C. B plus C into A equal to B A plus C A. ये multiplication ये टाइप होते हैं दर बट्टा कमर के distributed लान चलता हूँ ये देख रहे हैं left side में का बट्टे left side distributed ला इकड़ा ये right side x side में का बट्टे इधर right distributed ला ये property साइन साइड पर जैसा r plus dot में ring आता है देने सिंपल का r is a ring and plus dot first एक नंबर के ring form over एंड ऑफ नाइन के सर्कल आवर ring and prisna ga batti ringlo on first letter r ne general ga ikkada manaki set kinda denote chestu untaru kabatti r manaki ela non empty set isthunappudu rendu binary operations maximum plus or dot tho vaadtam plus or dot kaakunda vaadu question lo akkada vere emana mention chesthe aa binary operation ela untad anedi ikkada manaki define chestaru suppose groups lo cheppune vallam kada akkada binary operation ne star kind gaani ledhe circle kinda gaani a circle b equal to ab by 3 లేతే a స్టార్ b కొడి a ప్లస్ b ప్లస్ 1 అలా మనకి కొత్తగా ఉన్న ఆపరేషన్ గనుక డిఫైన్ చేస్తే ఎలా మనకి అక్కడ ఆ ఆపరేషన్ యూస్ అవుతుంది అనేది మనకి క్వశ్చన్ లో మామూలుగా డిఫైన్ చేస్తారు అలా కాకుండా జనరల్ గా ప్లస్ ఓ డాట్ వాడితే ప్లస్ జనరల్ గాడిషన్ డాట్ జనరల్ మల్టిప్లికేషన్ కాబట్టి మనం మామూలుగా చేస్తాం ఇప్పుడు ఇందులో r గా దానికి సెట్ చేసుకుని ప్లస్ ఓ డాట్ ఏమైనా రెండు బైనరీ ఆపరేషన్స్ తీసుకున్నప్పుడు మనకి రింగ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలంటే r ప్లస్ ఏబిలియన్ గ్రూప్ ఏబిలియన్ గ్రూప్ అంటే ఆల్రెడీ గ్రూప్స్ లో చెప్పుకున్నాం మనకి అక్కడ g కామ ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అని చెప్పి చెప్పుకోవాలి గ్రూప్ కాబట్టి g తో డినోట్ చేసి ఇక్కడ r కాబట్టి సేమ్ ప్రాపర్టీస్ ఎలిమెంట్స్ r లో తీసుకుంటారు అంతే కాబట్టి ఫస్ట్ క్లాజ్ చెప్పినప్పుడు ఏమవుతుంది a కామ b ని r లో తీసుకున్నప్పుడు a ప్లస్ b బిలాంగ్స్ టు r నెక్స్ట్ అసోసియేటివ్ వచ్చేటప్పటికి a కామ b కామ c ని r లో తీసుకుంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఐడెంటిటీ అంటే విత్ రెస్పెక్ట్ అడిషన్ 0 కాబట్టి a బిలాంగ్స్ టు r అన్నప్పుడు 0 బిలాంగ్స్ టు r ఎగ్జిస్ట్ అవి a ప్లస్ 0 ఈక్వల్ టు a ఈక్వల్ టు 0 ప్లస్ a నెక్స్ట్ ఇన్వర్స్ వచ్చేటప్పటికి a ని r లో తీసుకుంటే మైనస్ r లో ఎగ్జిస్ట్ అవి a ప్లస్ మైనస్ a ఈక్వల్ టు 0 ఈక్వల్ టు మైనస్ a ప్లస్ a అది ఇన్వర్స్ నెక్స్ట్ కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a అది మనకి విత్ రెస్పెక్ట్ అడిషన్ కాంప్లిమెంటరీ ప్రాపర్టీ అక్కడ మనకి r ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది నెక్స్ట్ సెమీ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ a కామా b ని r లో తీసుకుంటే a ఇంటూ b బిలాంగ్స్ టు r అసోసియేటివ్ వచ్చేటప్పటికి a ఇంటూ b c ఈక్వల్ టు ab ఇంటూ c నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు ab ప్లస్ ac b ప్లస్ c ఇంటూ a ఈక్వల్ టు ba ప్లస్ ca a లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏ రైట్ సైడ్ అంటే రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఈ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై చేస్తే ఇక్కడ ఉన్న r ని మనకి రింగ్ అని పిలుస్తాం క్లోజర్ ప్రాపర్టీ చెప్పేటప్పుడు మనకి ఏం చెప్పుకున్నాం a కామా b బిలాంగ్స్ టు r అవుతున్నప్పుడు a ప్లస్ b బిలాంగ్స్ టు r a ఇంటూ b బిలాంగ్స్ టు r అని చెప్తున్నాం అంటే a కామా b అనేది ఆర్డర్ పేరు ఆర్డర్ పేరు మనకి ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది r క్రాస్ r లో ఎగ్జిస్ట్ అవుతుంది r క్రాస్ r లో ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు ఎడిషన్ అప్లై చేసినా r లోకి వస్తుంది మల్టిప్లికేషన్ అప్లై చేసినా r లో వస్తుంది అంటే అక్కడ మనకి స్టార్టింగ్ తీసుకునేటప్పుడే ప్లస్ డాట్ రెండు బైనరీ ఆపరేషన్స్ అని చెప్పి తీసుకున్నాం అంటే బైనరీ ఆపరేషన్ ప్రాపర్టీ అలాగే ఉంది కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ ఆటోమేటిక్గా జరుగుతుంది ఆ ప్లస్ లోనూ జరుగుతుంది ఆ డాట్ లోనూ జరుగుతుంది కాబట్టి మనకి ఎక్స్ట్రాగా చెప్పవలసినవి ఏంటంటే అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఏబిలియన్ ప్రాపర్టీ అలాగే నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అసోసియేటివ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఈ ప్రాపర్టీస్ చెప్తే మనకి ఆర్ ప్లస్ డాట్ రింగ్ అని చెప్పి చెప్తాం నెక్స్ట్ కామ్యుటేటివ్ రింగ్ రింగ్ చెప్పుకున్నాం తర్వాత నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఫస్ట్ r రింగ్ అవి a, b ని r లో తీసుకున్నప్పుడు ab ఈక్వల్ టు ba అయితే ఈ r ని కామ్యుటేటివ్ రింగ్ అంటాం r రింగ్ తీసుకున్నప్పుడు a, b ని r లో తీసుకుంటే ab ఈక్వల్ టు ba అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ab ఈక్వల్ టు ba ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే ఆర్ మనకి కాంపిటేటివ్ రింగ్ అని
చెప్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి r ప్లస్ డాట్ రింగ్ అని చెప్పాం r ప్లస్ డాట్ రింగ్ అని చెప్పినప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మనకి r కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాం అంటే అందులో ఎబిలియన్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం మనం a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a ఇక్కడికి వచ్చేటప్పటికి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అన్న ఏబిలియన్ అన్న ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ మనకి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఏబి ఈక్వల్ టు బిఏ కాబట్టి మనం చెప్పుకున్న కామ్యుటేటివ్ ప్రాపర్టీకి రెండు కామ్యుటేటివ్ ప్రాపర్టీలు ఎగ్జిస్ట్ అవుతాయి ఆర్ ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అని చెప్పినప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఇది ఒక కామ్యుటేటివ్ ప్రాపర్టీ నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు బిఏ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇది ఒక కామ్యుటేటివ్ ప్రాపర్టీ కాబట్టి కామ్యుటేటివ్ రింగ్ వచ్చేటప్పటికి రింగ్ ప్రాపర్టీస్ అన్ని యాక్చువల్ గా చెప్పాలి ఆర్ ప్లస్ ఎవిలియన్ గ్రూప్ ఆర్ డాట్ సెమీ గ్రూప్ డిస్ట్రిబ్యూటర్ రాస్తాం ఈ ప్రాపర్టీస్ అన్ని చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం చేయాలంటే కామ్యుటేటివ్ రింగ్ అంటే రింగ్ ప్రాపర్టీ అన్ని ప్రూవ్ అయిపోయిన తర్వాత ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుని ఏబి ఈక్వల్ టు బిఏ ఈ ప్రాపర్టీ కూడా మనం ఎక్స్ట్రాగా ప్రూవ్ చేయగలిగితే అది మీకు కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది కాంపిటేటివ్ రింగ్ అందింది అంటే ఎబిలియన్ ప్రాపర్టీ మీరు టూ టైమ్స్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ చేసినప్పుడు ఆర్ ప్లస్ ఎబిలియన్ గ్రూప్ అని చెప్తాం కాబట్టి ఆర్ ప్లస్ ఎబిలియన్ గ్రూప్ లో ఏ ప్లస్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఒకసారి వస్తే లాస్ట్ లో మళ్ళీ కాంపిటేటివ్ రింగ్ అని చెప్పాలి కాబట్టి ఇది గ్రూప్ కి కాంపిటేటివ్ ప్రాపర్టీ ఇది రింగ్ కి కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏ కామా బి బిలాంగ్స్ ఆర్ ప్లస్ ఏబి ఈక్వల్ టు బిఏ ఇది రింగ్ ప్రాపర్టీ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఇది గ్రూప్ కి ఆర్ ప్లస్ ఎబిలియన్ గ్రూప్ కాబట్టి కాబట్టి టూ టైమ్స్ మీరు కాంపిటేటివ్ ప్రాపర్టీ చెప్తే అప్పుడు అది మీకు కాంపిటేటివ్ రింగ్ అవుతుంది రింగ్ విత్ యూనిటీ రింగ్ విత్ యూనిటీ ప్రాపర్టీ ఏంటంటే ఆర్ అనేది ఏదైనా రింగ్ తీసుకోండి ఆర్ అనేది ఏదైనా రింగ్ తీసుకున్నప్పుడు ఏ బిలాంగ్స్ టు ఆర్ కి దేర్ ఎగ్జిస్ట్ వన్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ ఇంటూ వన్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు వన్ ఇంటూ ఏ ఆర్ రింగ్ తీసుకున్నప్పుడు ఏ బిలాంగ్స్ టు ఆర్కే దే రెగిస్టర్ వన్ బిలాంగ్స్ టు ఆర్ సజెస్ట్ ఏ ఇంటూ వన్ ఈక్వల్ టు వన్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అవ్వేలాగా వన్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఆర్ని రింగ్ విత్ యూనిటీ అంటాం అంటే ఇప్పుడు మనకి జనరల్గా విత్ రెస్పెక్ట్ చేసిన ఐడెంటిటీ ఎలిమెంట్ మనం చెప్పాం పైన అది జీరో ఆర్ ప్లస్ ఎవిలియన్ గ్రూప్లో ఫాదర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ చెప్పినప్పుడు అందులో ఐడెంటిటీ ఏం చెప్పాం మనం ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ ఆల్రెడీ ఐడెంటిటీ ఎలిమెంట్ జీరోతో మనం ఎగ్జిస్ట్ చేస్తాం ప్లస్ తోటి ఇప్పుడు ఇక్కడ మనకి రింగ్ విత్ యూనిట్ అంటే ఏం చేయాలంటే వన్ అనే ఎలిమెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మనం ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ చేయాలి కాబట్టి ఏ బిలాంగ్స్ టు ఆర్ కే దేర్ ఎగ్జిస్ట్ వన్ బిలాంగ్స్ టు ఆర్ ఎగ్జిస్ట్ చేసి ఏ ఇంటూ వన్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు వన్ ఇంటూ ఏ అని ప్రూవ్ చేస్తే ఈ వన్ రింగ్ విత్ యూనిట్ అవుతుంది ఆర్ ప్లస్ ఎవిలియన్ గ్రూప్ లో ఆల్రెడీ ఐడెంటిటీ వస్తుంది ఐడెంటిటీ జీరో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కూడా ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవ్వాలి అలా ఎగ్జిస్ట్ అయితే అది రింగ్ విత్ యూనిటీ ఆల్రెడీ మనకి రింగ్ చెప్పుకున్నప్పుడు కాంపిటేటివ్ ప్రాపర్టీ టూ టైమ్స్ వచ్చింది ఎప్పుడు మామూలుగా ఎబిలియన్ గ్రూప్ చెప్పుకున్నప్పుడు ఒకసారి కాంపిటేటివ్ వచ్చింది నెక్స్ట్ ఎబిలియన్ రింగ్ అని చెప్పుకున్నప్పుడు ఒకసారి కాంపిటేటివ్ ప్రాపర్టీ వచ్చింది కాబట్టి రింగ్ ప్రాపర్టీతో ఎడిషన్ ఎగ్జిస్ట్ అవుతుంటే కాంపిటేటివ్ రింగ్తో సెకండ్ టైం విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అయింది అలాగే నెక్స్ట్ మామూలు రింగ్ తీసుకున్నప్పుడు విత్ రెస్పెక్ట్ ఎడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది అప్పుడు మనకి రింగ్ విత్ యూనిట్ అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ మళ్ళీ ఐడెంటిటీ ఎలిమెంట్ మనం ఎగ్జిస్ట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ వన్ కాబట్టి ఏ ఇంటూ వన్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు వన్ ఇంటూ ఏ అయితే ఈ వన్ ఎగ్జిస్ట్ అయితే ఆ రింగ్ విత్ యూనిట్ అవుతుంది రింగ్కి మామూలు ఎగ్జాంపుల్ ఆర్ ఈక్వల్ టు సింగిల్ టన్ జీరో తీసుకోండి ఆర్ ఈక్వల్ టు సింగిల్ టన్ జీరో అంటే ఆర్ సెట్లో మొత్తం ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరో ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని జీరో ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఈ ఆర్ని విత్ రెస్పెక్ట్ ఎడిషన్ విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ రింగ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి ఆర్ ఈక్వల్ టు సింగిల్ టన్ జీరో తీసుకున్నప్పుడు ఆర్ ప్లస్ డాట్ రింగ్ అవుతుందని ప్రూవ్ చేస్తే ఇందులో ఒకే ఒక ఎలిమెంట్ అది నల్టీ జీరో కాబట్టి ఆ నల్టీతో రింగ్ అవుతుంది కాబట్టి అది నల్ రింగ్ అవుతుంది కాబట్టి ఇందులో ఫస్ట్ది ఆర్ ప్లస్ ఎబిలియన్ నెక్స్ట్ ఆర్ కామన్ డాట్ సెమీ గ్రూప్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ప్లస్ ఎబిలియన్ గ్రూప్ ఆర్ కామన్ డాట్ సెమీ గ్రూప్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూడు ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే
R ring అవుతుంది కానీ ఇక్కడ మనకి R లో ఉన్నది ఒకటే ఎలిమెంట్ కాబట్టి మీరు ఎన్ని సార్లు ఎలిమెంట్స్ తీసుకున్నా అన్ని సార్లు ఇది జీరో అయ్యే ఫామ్ అవుతుంది ఏబిలియన్ లో మనకి చెప్పాల్సింది ఫస్ట్ క్లాజ్ 0 కామా 0 బ్రాంచ్ R ని తీసుకుంటాం తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిగా 0 ప్లస్ 0 అంటే మళ్ళీ 0 ఏ కదా కాబట్టి 0 కామా 0 ని R లో తీసుకుంటే 0 ప్లస్ 0 బ్రాంచ్ R నెక్స్ట్ అసోసియేట్ 0 కామా 0 కామా 0 బ్రాంచ్ R లో తీసుకున్నప్పుడు 0 ప్లస్ 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ 0 ప్లస్ 0 అన్ని జీరోలు ఎలా యాడ్ చేసినా ఒకటే కాబట్టి a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అవుతుంది ఎలా ఫామ్ అవుతే ఇక్కడ మనకి ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ నెక్స్ట్ ఐడెంటిటీ ఐడెంటిటీలో మనకి ఎగ్జిస్ట్ చేయవలసింది ఎలాగా జీరోనే ఇక్కడ ఉన్న సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ కూడా అన్ని జీరోలే కాబట్టి ఇంకా మనకి ఇబ్బంది ఏమీ లేకుండా ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇందులో మనకి a బదులు 0 తీసుకుంటారు 0 బ్రాంచ్ స్టార్ కి ఆటోమేటిగా ఐడెంటిటీ 0 ఎగ్జిస్ట్ అవ్వాలి ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే అవసరం లేకుండా ఉన్నదే 0 కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ 0 బ్రాంచ్ స్టార్ సచ్ దట్ 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 ప్లస్ 0 అక్కడికి మనకి ఐడెంటిటీ ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఇన్వర్స్ 0 ని r లో తీసుకోండి ఇన్వర్స్ ప్రాపర్టీ కావాలి a ప్లస్ మైనస్ a 0 ని ఆటోమేటిక్ మైనస్ 0 అని కూడా రాసుకోవచ్చు కాబట్టి 0 ని r లో తీసుకుంటే మైనస్ 0 కూడా r లో ఇచ్చేది 0 ప్లస్ మైనస్ 0 ఈక్వల్ టు 0 ఈక్వల్ టు మైనస్ 0 ప్లస్ 0 అప్పుడు ఈ మైనస్ 0 అనేది 0 కి ఇన్వర్స్ అవుతుంది నెక్స్ట్ కాంపేటివ్ 0 కామా 0 బిలాంగ్స్ టు r ఎంప్లైస్ 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ 0 0 ని r లో తీసుకుంటే 0 ప్లస్ 0 ఈక్వల్ టు మళ్ళీ 0 ప్లస్ 0 కాబట్టి ఇక్కడికి మనకి క్లోజర్ సెట్ ఐడెంటిటీ ఇన్వర్స్ కాంపేటివ్ ఫైవ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై అవుతాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే r కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది నెక్స్ట్ సెమీ గ్రూప్ వచ్చేటప్పుడు క్లోజర్ అసోసియేటివ్ చెప్తాం విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కాబట్టి ఏమవుతుంది 0 కామా 0 ని r లో తీసుకుంటే 0 ఇంటూ 0 మళ్ళీ 0 కాబట్టి 0 బిలాంగ్స్ టు r నెక్స్ట్ అసోసియేటివ్ వచ్చేటప్పటికి 0 0 0 బిలాంగ్స్ టు r ఇంప్లైస్ 0 ఇంటూ 0 ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఇంటూ 0 ఇంటూ 0 ఎలాగా అన్ని 0 కాబట్టి మనకి మళ్ళీ అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే 0 0 0 బిలాంగ్స్ టు r అనుకుంటే 0 ఇంటూ 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 నెక్స్ట్ 0 ప్లస్ 0 ఇంటూ 0 ఈక్వల్ టు 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 ఈ ప్రాపర్టీస్ అన్ని r ఈక్వల్ టు సింగిల్ టైం 0 అనే సెట్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ r ని మనకి రింగ్ అని పిలుస్తాం అందులో ఉన్నది ఒకటే నల్ ఎలిమెంట్ కాబట్టి దాన్ని నల్ రింగ్ అని పిలుస్తారు r ఈక్వల్ టు సింగిల్ టైం 0 అనేది నల్ రింగ్ ఇంకో ఎగ్జాంపుల్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్ జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్ అని చెప్తున్నాం జెడ్ అంటే ఇక్కడ మనకి ఇంటిజర్స్ ఇంటిజర్స్ అంటే ఎలా ఉంటాయి 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అనుకో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మనకి ప్రాపర్టీస్ ప్రూవ్ చేద్దాం క్లోజర్ ఇందులో మీరు ఏ టూ ఎలిమెంట్స్ తీసుకుని యాడ్ చేసినా మళ్ళీ సేమ్ రిజల్ట్ ఎలిమెంట్ మళ్ళీ జెడ్ ఇచ్చిట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ త్రీ తీసుకోండి వన్ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ ఇచ్చిట్ అవుతుంది లేదా వన్ మైనస్ టూ తీసుకోండి వన్ ప్లస్ మైనస్ టూ అంటే మైనస్ వన్ అవుతుంది మైనస్ వన్ మళ్ళీ జెడ్ ఇచ్చిట్ అవుతుంది కాబట్టి మీకు వచ్చే రిజల్ట్ ఎలిమెంట్ మళ్ళీ జెడ్ లాగా ఇచ్చిట్ అవుతుంది కాబట్టి ప్రాపర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అసోసియేటివ్ చెప్పాలి అసోసియేటివ్కి మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏవో సపోజ్ వన్ మైనస్ టూ త్రీ తీసుకోండి అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత అవుతుంది వన్ ప్లస్ మైనస్ టూ ప్లస్ త్రీ అంటే వన్ ప్లస్ త్రీ మైనస్ టూ అంటే వన్ ఈక్వల్ టు టూ దీన్నే ఏ ప్లస్ బి ప్లస్ సి చేయగలరు అంటే వన్ మైనస్ టూ ప్లస్ త్రీ అవుతుంది అంటే మైనస్ వన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు టూ రెండు సేమ్ వస్తుంది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ ఎడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ జీరో బ్రాంచ్ జెడ్ కాబట్టి విత్ రెస్పెక్ట్ ఎడిషన్ ఐడెంటిటీ ప్రాపర్టీ సాటిస్ అవుతుంది నెక్స్ట్ ఇన్వర్స్ వచ్చేటప్పటికి వన్ కు మైనస్ వన్ టూ కు మైనస్ టూ త్రీ కు మైనస్ త్రీ అలా ఇన్వర్స్ ఎలిమెంట్స్ కూడా జెడ్లో ఎడ్జ్ అవునాయి కాబట్టి క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ జీరో ఇన్వర్స్ వన్ కు మైనస్ వన్ టూ కు మైనస్ టూ త్రీ కు మైనస్ త్రీ ఎడ్జ్ అవునాయి కాబట్టి ఇన్వర్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది నెక్స్ట్ కాంపిటేటివ్ వచ్చేటప్పటికి
सपोज अगर 2 प्लस 3 ऐसे 3 प्लस 2 आउट में 2 प्लस 3 5 3 प्लस 2 5 अंडे a प्लस b इक्वल टू b प्लस a विद रेस्पेक्ट टू एक्शन क्लॉज చెప్పుకున్నా అసోసియేటివ్ చెప్పుకున్నా ఐడెంటిటీ 0 ఇన్వర్స్ ఎవరీ ఎలిమెంట్ కి ఎక్కడ అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది నెక్స్ట్ కాంపోనెంట్ a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a ఈ ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై అవుతుంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టేషన్ z కామా ప్లస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది నెక్స్ట్ z కామా డాట్ సెమీ గ్రూప్ అని చెప్పాలి సెమీ గ్రూప్ అని చెప్పడం కోసం అందులో ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు సపోజ్ అదర్ 2 మైనస్ 3 బిలాంగ్స్ టు z అని తీసుకుంటే 2 ఇంటూ మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 6 బిలాంగ్స్ టు z లేకపోతే సపోజ్ 4 5 తీసుకోండి 4 కామా 5 బిలాంగ్స్ టు z అని తీసుకుంటే 4 ఇంటూ 5 ఈక్వల్ 20 బిలాంగ్స్ టు z అలా మీరు ఏ రిక్వైర్మెంట్స్ తీసుకుని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ z లో ఇచ్చి అవుతుంది కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది అలాగే నెక్స్ట్ అసోసియేటివ్ ఏమైనా 3 ఎలిమెంట్స్ తీసుకోండి సపోజ్ 1 2 మైనస్ 3 బిలాంగ్స్ టు z అనుకుంటే మనకి విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ అసోసియేటివ్ చెప్పాలి కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ మైనస్ 3 అంటే 1 ఇంటూ మైనస్ 6 ఈక్వల్ టు మైనస్ 6 దీనే ab ఇంటూ c అని రాయచ్చు 1 ఇంటూ 2 ఇంటూ మైనస్ 3 ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 6 అలా మీకు నచ్చిన 3 ఎలిమెంట్స్ తీసుకుని a ఇంటూ bc ఈక్వల్ టు ab ఇంటూ c అని చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అవుతుంది నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా సేమ్ ఎలిమెంట్ యూస్ చేసి చేద్దాం a ఇంటూ b ప్లస్ c అంటే 1 ఇంటూ 2 ప్లస్ మైనస్ 3 1 ఇంటూ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1 a లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా చెప్తున్నాం మనం ఇప్పుడు a ఇంటూ b ప్లస్ c చేస్తాం దీన్ని ab ప్లస్ ac అవుతుంది లేదా చూద్దాం అంటే 1 ఇంటూ 2 2 1 ఇంటూ మైనస్ 3 మైనస్ 3 2 మైనస్ 3 మైనస్ అంటే a ఇంటూ b ప్లస్ c చేస్తే ఎంత వస్తుందో ab ప్లస్ ac చేసినా అంతే వస్తుంది కాబట్టి a ఇంటూ b ప్లస్ c ఈక్వల్ టు ab ప్లస్ ac అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ z డిస్ట్రిబ్యూటర్ కూడా సాటిస్ఫై చేస్తుంది అంటే మనకి క్లోజర్ ప్రాపర్టీ చెప్పుకున్నాం అసోసియేటివ్ చెప్పుకున్నాం విత్ రెస్పెక్ట్ యాక్షన్ ఐడెంటిటీ ఇన్వర్స్ నెక్స్ట్ కాంపిటేటివ్ విత్ రెస్పెక్ట్ యాక్షన్ ప్రూవ్ చేస్తాం కాబట్టి z ప్లస్ సెమీలియన్ గ్రూప్ అలాగే z కామా డాట్ సెమీ గ్రూప్ అని చెప్పడం కోసం క్లోజర్ అసోసియేటివ్ చెప్పాం నెక్స్ట్ ఈ డిస్ట్రిబ్యూటర్ లాస్ చెప్పాం కాబట్టి ఇక్కడ మనకి z కామా ప్లస్ అనేది మనకి ఆటోమేటిక్ గా ఇది ఒక రింగ్ ఎగ్జాంపుల్ అవుతుంది అలాగే ఇందులో ప్లస్ ఆర్ మైనస్ వల్ల 1 కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 1 అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ కింద మనం ఎగ్జిస్ట్ చేసుకోవచ్చు కాబట్టి z అనేది రింగ్ కి యూనిట్ అవుతుంది ఇప్పటి వరకు మనకి ఈ రోజు క్లాస్ లో రింగ్ డెఫినేషన్ అలాగే r ఈక్వల్ టు సింగిల్టన్ 0 తీసుకుంటే అది నల్ రింగ్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ అలాగే z ఇంటిజర్స్ తీసుకుంటే అది మనకి రింగ్ అవుతుంది ప్లస్ యూనిటీ ప్రాపర్టీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మిగతా ఎగ్జాంపుల్స్ క్లాస్ లో చూద్దాం ఈ రోజు చెప్పిన క్లాస్ వరకు ఒకసారి జస్ట్ మామూలుగా చూడండి దానికి సంబంధించిన నోట్స్ నేను మీకు ప్రిపేర్ చేసి పంపిస్తాను.